తిరుపతి అర్బన్ లో చిన్న పిల్లలకు చెందినటువంటి అసభ్యకర అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలో ఎస్సీ అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ వెబ్సైట్ లో చిన్న పిల్లలకు సంబంధించిన 31వ అసభ్యకరమైన అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారని ఎస్పీ తెలిపారు. ముగ్గురు పర్సన్స్ ఇందులో శ్రీనివాసు కానాల సాయి శ్రీనివాసు ఈయన మన తిరుపతికి సంబంధించిన వాడు. ఈయన ఎలక్ట్రిక్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఈయన 2020లో ఈ అశ్లీల వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ కూడా వీటినన్నింటినీ సర్క్యులేట్ చేయడం జరిగింది. సో దాదాపుగా 8 వీడియోస్ వరకు ఈయన అప్లోడ్ చేశాడు. సో అదేవిధంగా తర్వాత దీన్ని ఎన్సీఆర్బి వాళ్ళు గుర్తించి దీన్ని బ్లాక్ చేయడం జరిగింది. అది ఆయనకు తెలియదు. అది వీడియోస్ దాదాపుగా 7 వీడియోస్ నేను అప్లోడ్ చేయడం. అఫెండర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కన్సర్న్ స్టేట్స్కి డిస్ట్రిక్ట్స్కి కూడా 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని ఐటీ యాక్ట్ ద్వారా సృష్టించడం జరిగింది. సో అటువంటి యాక్ట్ అనేది అందరికీ తెలియాలి ఉందని చెప్పి అందరికీ తెలియాలని చెప్పి అటువంటి చర్యలు ఏవి పాల్పడలేదు అని చెప్పి చెప్పడానికి ఈరోజు టీచర్స్ ఎగ్నెస్ చిల్డ్రన్ అనేది ప్రధానంగా మనకు సొసైటీలో. సో దీనికి మొదటి ఫైలని అదేవిధంగా కోర్ట్స్లో 15 సబ్ సెక్షన్ 2లో కూడా ఇటువంటి అంశాలను గుర్తించి వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి చట్టం నిర్దేశిస్తుంది. సో ఆ విధంగా మనకి ఈరోజు 3% తిరుపతిలో అరెస్ట్ చేయడం జరిగింది. సో దీనికి ఇన్ఫర్మేషన్ మెయిన్గా మనకి ఒక ఎన్జిఓ ఉంది, నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లోయిటెడ్ చిల్డ్రన్ అనేసి ఎన్సిఎంఈసి అంటారు. ఎన్సిఎంఈసి ఒక సోషల్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ ఉంది, నేషనల్ లెవెల్లో పనిచేస్తుంది అది. అది అని తర్వాత ఐసిపిఎఫ్ ఇండియన్ చైల్డ్ ప్రొటెక్షన్ ఫండ్ అనే సంస్థ వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఎంఓయూ ఉంటుంది. ఈ ఎంఓయూలో భాగంగా మనకి ఇంటర్నెట్ అంతా కూడా అంటే సెక్షువల్ వర్డ్ ఏదైతే ఉందో వాళ్ళన్నింటినీ కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. ఈ నిఘాలో ఎవరైతే ఇటువంటి అశ్లీలత అంశాలని అప్లోడ్ చేస్తారో వాళ్ళని గుర్తించి ఆ కన్సర్న్డ్ టిప్ లైన్స్ అంటే ఈ టిప్ లైన్స్ని ఇచ్చడం జరుగుతుంది. అలాగే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ కూడా ఇచ్చడం జరుగుతుంది. ఈ టిప్ లైన్స్లో వాళ్ళు డొమైన్ అని తీసుకుంటారు ఆ డొమైన్. సో మన సైబర్ టీం వాళ్ళకి ఈ టాస్క్ని ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ నుంచి మనం గత కొంతకాలంగా నేను ప్రైమ్ అగేనిస్ట్ చైల్డ్ వీటి మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. రాష్ట్ర పోలీస్ కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టికోణం పెట్టడం అందరికీ అర్థమైన తెలిసింది. సో ఇందులో భాగంగా మనం మన ఐటీ కూడా వర్కౌట్ చేశాను. వర్కౌట్ చేసి దాదాపుగా మనకు వచ్చింది 6 సీల్ నెంబర్స్, 35 టిప్ లైన్స్ వచ్చింది. 35 టిప్ లైన్స్లో మనం 6 FIRs ఇన్స్టిగేట్. 6 FIRలో మనం దాదాపుగా ఒక 30 వరకు వ్యక్తులు గుర్తించడం జరిగింది. వాళ్ళందరూ కూడా డిఫరెంట్ ప్లేసెస్ అంటే ఇండియాలో ఎక్కడెక్కడ ప్లేసెస్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పంపించుకుంటారు. మన అక్కడ కంప్లీట్ చేసుకుని అదేవిధంగా నిజామాబాద్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర వచ్చింది. అది కన్సర్న్డ్ నిజామాబాద్ పోలీసులు కూడా అంటే తెలంగాణ స్టేట్ కూడా పంపించడం జరిగింది. సో మనకు వచ్చిన డొమైన్ అకౌంట్ నుంచి ఐబిడిఆర్స్ ఆ తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్స్ అన్నీ కూడా